గత మూడు వారాలుగా బచ్చగాడు ఒకడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక బొఫూన్ గాడిలాగా ఒక కామెడియన్గా మిగిలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు. నిన్న మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ వాడు డిఫాల్టర్ అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాలనాని బూతులు తిట్టాడు, కొడాలనాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పి కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకే ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చికొక్కలాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు పిచ్చికొక్కలాగా మరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సొంతంగా ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో, నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో, తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు. ఈ పొప్పుగాడు వీడి డిఎన్ఏ తెలంగాణ, వీడు పుట్టింది తెలంగాణ, వీడు పెరిగింది తెలంగాణ, వీడు చదువుకుంది తెలంగాణ, వీడి ఇక్కడ పాదయాత్ర బిగిన్ చేయటానికి వచ్చింది కూడా వీడు తెలంగాణ నుంచి. ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు అక్కడ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వీడికి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినటువంటి ప్లేస్ గురించి వీడికి అనుమానాలు అవుతాను. ఎందుకంటే నీ చరిత్ర అదే కదా, నీ చరిత్ర అది కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయి. నువ్వు మంగళగిరి కాకుండా అక్కడ ఏదో ఒక నియోజకవర్గం ఇంకో గిరి చూసుకో. ఇక్కడెందురా నువ్వు మాకు దరిద్రం. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఈ ప్రాంత సంస్కృతి తెలవనటువంటి ఈ లుచ్చ బచ్చ ఈ దరిద్రుడు అక్కడ వెళ్ళి ఎక్కడ ఒకటి ఏదో గిరి ఉన్నటువంటి కాన్షియన్స్ ఎత్తుకుని అక్కడ పోటీ చేసుకో. ఇక్కడేందుకు మాకు దరిద్రం, ఒక నిష్ట దరిద్రుడివి. ఇక వీడి సంగతి ఇది, వీడి బాబు
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి, నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుతుంది రాష్ట్ర ప్రజలు గంజి అవుతున్నాడు. దరిద్రుడు ఎవడో, పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు కొడాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాస్తుంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండినే ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండినే, ఎన్టీ రామారావు ఉండగా నిండినే, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి బాడి నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణానదిలోకి తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలోకి తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పట్టించావు, దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ఠ దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ఠ దరిద్రుడు నువ్వు, నిష్ఠ దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్టీ రామారావు సంపాదించంటే వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లల్లో నీకు ఒక్కళ్ళకి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు